सलाम वालेकुम, वेलकम टू मोस्ट ब्यूटीफुल, मोस्ट अल्टीमेट, मोस्ट पावरफुल वर्ल्ड्स कॉस्टेस्ट शो, ना शो अरे वाह, क्या तो भी बात है यारो। జీవితంలో మనిషికి టార్గెట్ టు గోల్ అనే రెండు పాయింట్లు ఉంటాయి, తెలుసా మీకు ఆ విషయం? ఇలాంటి గొప్ప షోకి యాంకర్ గా చేయాలనుకోవడం టార్గెట్, కానీ ఇలాంటి షోని ఎన్నో చేయాలనుకోవడం గోల్. ఇప్పుడు మొన్న నా దగ్గరకు వచ్చి ఒక అమ్మాయిని పడేయడం నా గోల్ అన్నాడు. అన్నారే, టార్గెట్ కి గోల్ కి కొన్ని డిఫరెన్స్లు ఉంటాయా? అది చెప్తాను, మీరు కూడా రాసుకోండి అమ్మా, మర్చిపోతే. ఒక అమ్మాయిని పడేయాలి అనుకోవడం టార్గెట్, కానీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా పడేయాలనుకోవడం గోల్. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది టార్గెట్, కానీ గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనుకోవడం గోల్. ఫ్రెండ్ బైక్ ఒక రోజు వాడడం అనేది టార్గెట్, కానీ జీవితాంతం ఆడబైకే వాడాలనుకోవడం టార్గెట్. షేకింగ్ షేషు స్కిట్ చూడాలనుకోవడం టార్గెట్, కానీ కంప్లీట్ గా చూడాలనుకోవడం గోల్. అది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఎవడో హీరో అవుతాడని నా దగ్గర నుంచి ఇందాక నుంచి ఓ తగ్గోలే ఫోన్ చేస్తున్నాడు, వాడి కోసం వెయిట్ చేస్తున్నాను అన్నమాట, వాడు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాను నేను. ఎవడ అడుగుతున్నాడు లోపల తీసుకొచ్చింది అనా, కొంచెం ఆలోచిస్తున్నాడు నా గురించా? ఎవరి కోసం కొంచెం ఆలోచిస్తున్నావు? ఇందాక ఫోన్ చేశాడు రా, నేను హీరో అవుతాను హీరో అవుతాను రారా అని చెప్పా. ఏంట్రా బాధేంటి? ఆ హీరో అవుతామని వచ్చింది నేనే అన్నా. మళ్ళీ చెప్పు సరే. ఆ హీరో అవుతామని వచ్చింది నేనే అన్నా. ఓసారి మీరు కూడా విషయం రా. అరే నీ జీవితంలో రా, ఎప్పుడైనా పొరపాటున మొహం అద్దంలో చూసుకున్నారా? నా అందాన్ని అద్దంలో చూడటం మానేసిన, ఎందుకంటే నా దిష్టే తగిలేటట్టు ఉంది. నమస్కారం నాగబాబు గారు. పాడైపోయిన బిందెకి షొట్టేసినట్టు ఉంటావు నువ్వు హీరో. అలా నువ్వేమైనాను, నేను హీరో అవడం కన్ఫర్మ్ అన్నా. అరే కన్ఫర్మ్, నేను హీరో అవుతా. సరే ఒకటే ఒకటి అడుగుతారా వీళ్ళందరి ముందు డైరెక్ట్ గా చెప్పాలి. ఇంతకు ముందు ఏం చేసేవాడు? ప్రెగ్నెంట్ చేశారు, మా ఆవిడ ప్రెగ్నెంట్ చేశారు. హీరో అంటే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశా ఇది కాదురా, ఇంతకు ముందు ఏమైనా యాక్ట్ చేసావా అని. ఓ అమ్మ చాలా చేయను సోద. ఏం చేసావు? మొన్న మా అమ్మ మార్కెట్ కి వెళ్ళమంది, తల్లొప్పు అని యాక్ట్ చేశా. మా నాన్న మా డాడీ వెంకటాద్రి నాయుడు కరెంటు బిల్లు కట్టాల అన్నాడు. అరే కాళ్ళు నొప్పు నానో అని యాక్ట్ చేశా. నమ్మేశాడు. మొన్న నా లవరు 5:50 కనుకుంటా గిఫ్ట్ కావాలనింది, గుండెల్లో నొప్పు అని యాక్ట్ చేశా. నమ్మేసింది. దిస్ ఇస్ మై యాక్టింగ్ పవర్ ఇన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఆర్పీ. పోన్లే సరే, హీరో అవ్వాలనుకుంటున్నావు కాబట్టి నవరసాలు, దాని గురించి తెలుసా? ఓ అమ్మ నవరసాలు గురించి నాకు తెలియకపోవడం. నవరసాలు నిమ్మరసంలో వేసుకుని నీట్ గా తాగేస్తా. నవరసాలు అంటే నిమ్మరసం దానిమ్మ రసం అవి కాదురా? ఇంకేందా? సరే నేను చిన్న సీన్ ఇస్తా, దాన్ని అచ్చెస్ పెట్టు. ఓకే సీన్ ఏంటంటారా, నీ ఫ్రెండ్ కింద పడిపోయాడు.
పడిపోయాడు పాపం చచ్చిపోతున్నాడేమో అని డౌట్ వచ్చిందా దీన్ని ఆశ్చర్యసంగా చెప్పు నా ఫ్రెండ్ కింద పడిపోయాడు పెద్ద యాక్సిడెంట్ ఇది ఇట్స్ గాన్ బతుకుడు డూట్ బతుకుడు బాగా చేసావురా థ్యాంక్స్ నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే నవ్వుతావరా నువ్వు నవ్వుతావును సర్లే పోనీ అని శృంగార రసంలో చెప్పరా మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది కింద పడ్డాడు చచ్చిపోయాడేమో అని నీ ఆలోచనలో ఉన్నావు బాబా శృంగార రసం అంటే నాకు పుట్టుకుంటావేంట్రా అంటే శృంగారం అనేది టూ బాడీస్ ఎమోషన్ వాడు కింద పడిపోయాడు బాబా అబ్బా అసలు వాడు ఏమైంది నాన్న ఏమైందిరా ఏమైందిరా నొప్పి నీకేం కాదు చూడు లే ఇలారా బ్లడ్ కాదురా యాక్సిడెంట్ అయితే ఎవడైనా రొమాన్స్ చేస్తాడరా అదే నేను ఎందుకు చెప్తున్నా శృంగార రసం శృంగార రసం అంటే పోనీ అమాయకత్వం చేయరా ఏమైందిరా వెంకటేశ్లా మీ అమ్మ బండి గుద్దిందా అవును ఎట్టబోతున్నావు నువ్వా ఇదంతా పగిలిపోయిందా సరేలే 108 కా బ్యాలెన్స్ లేదు రా వెంకటేశ్ రేపు చేస్తాను లేరా నీకు అది కావాలి చూడు సరేరా సరేరా బాయ్ రా వెంకటేశ్ సూపర్ రా లాస్ట్ ఫైనల్ ఇది గానీ చేసావంటారా నేనే ప్రొడ్యూసర్ నువ్వే హీరో ఫిక్స్ రా చెప్పు ఈ షో అమ్మైనా సరే నేను ప్రొడ్యూసర్ ని చేస్తా తర్వాత నీ పరిస్థితి ఏందన్నా వద్దులే నీకు నాకైతే రసం చెప్పు ఇంకోటి కరుణ రసం చెయ్యి కే ఏంటి అసలు ఎవడన్ను గుర్తుకున్నావా ఏరు నొప్పా అయ్యో 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 ఆ కాళ్ళు అట్టమ్మ బ్లడ్ అమ్మా అయితే చివరి కోరిక చెప్తా అయ్యో అయ్యో చెట్టు గారు బెడ్ అయ్యో 108 కాల్ చేయాలంటే అయ్యో నా దాంట్లో బ్యాలెన్స్ లేదురా యాక్టింగ్ తగలేంద్రా గ్రేట్ రా ఖచ్చితంగా శేష్ కుమార్ ని మళ్ళీ చూసినట్టుంది చిన్నప్పటి నుంచి టార్గెట్ అన్నారు కదా హీరో అవడం టార్గెట్ బెస్ట్ హీరో అవడం గోలు యాంకర్ అవ్వాలనుకోవడం టార్గెట్ సెంటర్ అవ్వాలనుకోవడం గోలు షోకు రావడం టార్గెట్ నా షో నా ఇష్టంకి రావడం గోలు ఏంటారా నువ్వు ఎంత పగిలినా నా ప్రొడ్యూసింగ్ చేయబుద్ధి కావట్లేదు అదే మీకు అర్థమైంది కదా టార్గెట్ కి గోల్ కి డిఫరెన్స్ గోల్ కి ఆ మాత్రం కష్టపడాలి టార్గెట్ కి నా మాత్రం కష్టపడితే చాలు ఇప్పుడు మీ జీవితంలో మీరు అనుకున్న టార్గెట్ ఏంటి మీరు అనుకున్న గోల్స్ ఏంటి చెప్పండి టార్గెట్ అంటే పెళ్లి చూడడం గోల్ అంటే మీ పెళ్లి చూడడం నీ టార్గెట్ ఈ ఇయర్ తీరుస్తలేరా టెన్షన్ పడకు నా టార్గెట్ మీ షోకి రావాలనుకోవడం నా గోల్ మిమ్మల్ని రీప్లేస్ చేసే యాంకర్ ప్లేస్ లో నేను రావాలనుకోవడం జీవితంలో నేర్చుకో ఆశ ఉండాలి అత్యాశ ఉండకూడదు నా టార్గెట్ ఏరోనాటికల్ గోల్ మీ షోకి రావాలనుకోవడం కానీ ఏరోనాటికల్ స్పెల్లింగ్ తెలుసు కదా సో పోలీస్ నేను 1982 పంచిది టార్గెట్ జాబ్ చేయడం గోల్ 10 మందికి జాబ్ ఇవ్వడం గోల్ 10 మందికి జాబ్ ఇవ్వడం సజ్జాడ్ నా టార్గెట్ అందరికి పంచలేయడం
నా గోల్ మీకే పని చేయడం. ఇది ఎలా ఉంది తెలుసా, నా టార్గెట్ అందరూ నాకు లైన్ ఇవ్వడం, నా గోల్ నేను ఒక్క నీకు లైన్ ఇవ్వడం. నా గోల్ వచ్చేసి మీ పిల్లలతో ఆడుకోవటం చూడటం. అమ్మా ఆశిక హద్దు ఉండాల, పెళ్లి అనే కాడే ప్రపంచం కొట్టుకుంటుంది. చంటి అన్న విషయంలో నువ్వు పిల్లలు పాఠశాల వాళ్ళ పిల్లకాయలు స్కూల్ ఫీజులు అవసరమా? నా టార్గెట్ ఒక అమ్మాయిని ప్రేమించడం, నా గోల్ వచ్చేసి షాపింగ్ అని ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆడగాని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా గోల్. నీ జీవితంలో నీ గోల్ తీరదు. షాపింగ్ చేయడం అనేది అమ్మాయి బ్లడ్ గ్రూప్, దాన్ని మారుస్తావా? తినే ఫుడ్ మారుతుంది, పళ్ళు కూడా బెడ్ మారుతుంది, బ్లడ్ అలా మారుతుంది నా బ్లడ్ ఫోన్. నా టార్గెట్ మీలాంటి వాడు లవర్ గా దొరకడం, కానీ నా గోల్ మీరే లవర్ గా దొరకడం. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా, లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి ఉంటాడా? నా టార్గెట్ బీటెక్ లో ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవడం, నా గోల్ నా ఫ్రెండ్స్ ఎవరిని పాస్ కాకుండా చూడడం. దానికి గోల్ అన్న ర్యాష్ యాడిషన్ అంటారు. జీవితంలో గొప్ప తండ్రాలు ఉంది భయ్యా, అది టార్గెట్ గోలా? గోల్ భయ్యా. నీ టార్గెట్ నాకు నచ్చిందిరా, దానికి కృషి పట్టుదల అవసరం. ఇందాక నుంచి చూస్తున్నా నువ్వు అదే పాత సినిమాలో హీరోయిన్ లాగా. పాత సినిమా హీరోయిన్ చదివేయండి, మంచి డాన్సర్. అవునా? షీ ఇస్ ఆల్సో డాన్సర్ ఫ్రమ్ మీ. దానా నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. సూపర్ అల్టిమేట్. థాంక్స్ సార్. అల్టిమేట్ నీకు కదరా అమ్మాయికి. నీ ఎక్స్ప్రెషన్ బాగుంది, నీ అభినయం బాగుంది, నీ డాన్స్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, నువ్వు బాగున్నావు, నీ తల ఇది బాగుంది. అల్టిమేట్ అల్టిమేట్. నీ తల రాత బాగుంది ఈ రోజు ఇష్టంకి వచ్చిందన్న. నువ్వు స్టార్. థ్యాంక్ యూ. డిసైడెడ్. ఏదో కమెంట్ చెప్దాం అనుకున్నావు కదా ఇందాక, ఏదో ఏంటిది? నా టార్గెట్ వచ్చేసి 1 peg తాగాలనేది, గోల్ వచ్చేసి 10 pegs తాగాలి, ఒక బాయ్ ని కొట్టాలనేది. నా గోల్ ఎప్పటికైనా ఇట్లాంటి అమ్మాయిని అర్థం చేసుకోవాలన్న. అసలు ఏంట్రా మీలో ఇంత కాంపిటీషన్? ఏంటది ఒకళ్ళేవో ఒకటి చెప్తారు, దానికి కరెక్ట్ సింక్రైజేషన్ ఇంకో చెప్తున్నా. వెరీ గుడ్. కూర్చోనన్నా. టార్గెట్ టు గోల్ ఈ రెండింటికి డిఫరెన్స్ బాగా మీకు అర్థమైపోయినాయి కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ గెలిపోతాం. ఆ నెక్స్ట్ రౌండ్ పేరు ఏంటంటే నా కమెంట్ నా ఇష్టం. ఇక్కడ కొన్ని ఫోటోలు చూపిస్తాను, ఈ ఫోటోకి సంబంధించిన కమెంట్ చెప్పాలి. మీరు కమెంట్ ఎలా ఉండాలంటే ఫోటోకి సంబంధించిన ఉండాలి, ఫోటోలో క్యారెక్టర్స్ గురించి కాదు. ఓకే, మీరు కమెంట్ కొట్టండి, నేను మిమ్మల్ని కొడతా. దేంతో? ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఫోటో ఏమో గానీ కింద పడితే దాని ఫోటో గోడ మీదకి ఎక్కుతుంది. దానమ్మ జీవితం పోతే ప్రాణాలు వత్తావు ఫోటో, పోతే ప్రాణాలు వత్తావు ఫోటో. ఆర్పి రత్తరవి శకలక్ శంకర్ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాని బిహేవ్ చేస్తారు. ఇప్పుడు రత్తరవి నేను శకలక్ శంకర్ అట్ట ఫోటోలు చేస్తుందా? అలానే బిహేవ్ చేస్తారు. ఆ ఫోటో ఏమో గానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి మాత్రం పండగే పండగ. మనుషులు కోతి నుంచి వచ్చారని ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఫోటో రివర్స్ లో ఎలా పెట్టాలో తెలియక రివర్స్ లో పడుకుని ఫోటో తీస్తుంది. ఈ వయసులో అమ్మాయిలు ఎలా ఉండడమే కరెక్ట్. ఆ
ఓకే నెక్స్ట్ పేరు ప్లీజ్. లేడీస్కి ఎటువంటి సంబంధం లేదురా, ఇది కేవలం జెంట్స్ కి మాత్రమే నేను ఇస్తున్న ఆప్షన్. నేను లేడీస్కి మరి మహిళలు అంటే మహారాణులు ఏ స్కూల్ పాపా? రింగో బెల్స్. రింగో బెల్ టింగ్ 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 లేజర్ తో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. స్కూల్లో సైన్స్ టీచర్ అడిగానని చెప్పు. నాకు తెలిసి గీయించుకునే వాడిది పాన్ కి మీనింగ్ తెలియని బ్లడ్ అనుకుంటా. వీడు షేవింగ్ చేయడం మొదలు పెడితే షాప్ బయట శ్మశానం కట్టాలి. టెక్నాలజీని ఫాలో అవుతున్నాడు. 2G అంటే బ్లేడ్ తో తీసుకోవడం, 3G అంటే ట్రిమ్మర్ తోటి, 4G కాబట్టి గొడ్డలతో తీసుకుంటున్నాడు, 5G అంటే పాపులర్ సెలూన్ కి వెళ్ళి 150s 200s పెట్టే బదులు వీడు తీసేది తలే అయినా 40 రూపీస్ పెట్టడం బెటర్ అని వెళ్ళాడు. ఇంటి పక్కనే బ్యూటీషియన్ ఉన్నారా మీకు? ఎప్పుడు వెళ్ళలేము ఏ బ్యూటీ షాప్ కి కదా. అసలు బ్యూటీ అంటే తెలిస్తేగా తెలుసురా నీకు. బ్యూటీ అంటే మనకి మనం ఇష్టంగా ఉండడం, ఎదుటోడికి ఇష్టంగా ఉండడం కాదు. ఈ చాక్లెట్ నాకు డైలాగ్ చెప్పుకున్నందుకు, ఇది మీకు కావాలంటే అదిరిపోయి పని చేయండి. ఎలా గీసుకున్నావు అని కాదన్నయ్య, గీసుకున్నావా లేదా? విచిత్రం ఏంటంటే మహేష్ బాబు డైలాగ్ ని పవన్ కళ్యాణ్ దాంతో ఎండ్ చేసింది. ఎలా గీసుకుందామని కాదన్న, గీసుకుందామా లేదా? ఓకే నెక్స్ట్ ఫోటో. నా బాయ్ ఫ్రెండ్ కన్నా అదే బాగుంది. షాపింగ్ తీసుకెళ్ళడం మానేశాడా? అది పెద్ద వ్యాధి కాదు, నా మెందులు పడితే తగ్గిపోతుంది. మన తెలియదే ఉందన్న, రెండు గాడిదలు ముద్దు పెట్టుకుంటున్నాయి అంతే. పంచంటే అలా ఉండాలిరా. వెరీ గుడ్. ఖర్చు పెట్టాలే గానీ కంచర్ గార్డెన్ కూడా ప్రేమించేస్తాం. అది వాళ్ళ మనస్తత్వం. అది తెలిసి కూడా ఇంకా వాళ్ళని ప్రేమించడం అనేది అమాయకత్వం. అమ్మాయి తత్వాన్ని ప్రేమించడం అనేది అమాయకత్వం. ఎరా ఇంకా ఇప్పటి వరకు అమ్మాయిలు మాటలే అర్థం కావనుకున్నాను, ఇవి చూస్తే ముద్దులకు కూడా అర్థం లేవని తెలిసిపోతుంది. గాడిద ప్రాణం పోతుంటే ఊపిరిచ్చి ప్రాణం పోస్తుంది. అమ్మా స్త్రీ ప్లీజ్. డబ్బులు ఇచ్చినా వాడు అయ్యే తాగుతాడు కాబట్టి డైరెక్ట్ అయ్యేయడం బెటర్ అని వాడు అయ్యే. వీడు పాలిటిక్స్ లోకి వెళ్తే ఖచ్చితంగా సీఎంఓ పిఎంఓ అవుతాడు. భార్య బాధితులందరికీ బ్రాండ్ అంబాసిడర్ వాడు. చూసావా అలా ఉండాలి కమెంట్ చెప్పంగానే చాక్లెట్ వచ్చేయాలి. స్వచ్ఛ భారత్ చేస్తున్నాడు, అందరినీ మందితో కడిగేస్తున్నాడు. ఎదవా ఉన్నోడు చెడిందే అక్క, లేవున్న కూడా చెడగొడుతున్నాడు. అన్ని దానాల కంటే మందుదానం గొప్పదని తాగుబోతులు మరోసారి ప్రూవ్ చేశారు. వాడు ఎందుకు దానం చేస్తున్నాడో తెలియదు కానీ ఇలా దానం చేస్తే వెళ్తే ఫ్యూచర్ లో ఆ రోజు వాడు కూడా కూర్చుంటాడు. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, గుమ్ము దులిపేస్తాడో. బాగున్నావా? నేను ఇంత ఆరోగ్యంగా చూస్తాను నేను కళ్ళ కూడా అనుకోలేదు.
అంటే పోవాలని ఆశిస్తున్నావా? ఇందాక మనలో అద్భుతమైన కామెంట్ చెప్పాడు. అద్భుతమైందా? నీ చేతితో చాక్లెట్ ఇసిరి. ఎవరికి ఇది? ఎవరికి దొరికితే వాళ్ళే అద్భుతం. కబడ్డీ 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 కబడ్డీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటి ఇలా ఎంట్రీ ఇచ్చా? నా బిడ్డ, నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన బిడ్డ, నన్ను పులిలా లేపిన బిడ్డ. నా బిడ్డ ఇక్కడ ఉన్నాడని తెలిసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఓకే గైస్, బాగున్నారు కదా? సూపర్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏ జాన్సీ భాయ్, బేసికల్లీ అమ్మాయిలు టూ టైప్స్. ఫస్ట్ టైప్ వచ్చేసి మనసు దోచుకుంటే, సెకండ్ టైప్ ఇలా పర్సులు దోచేస్తారు. ఈ అమ్మాయి మూడో టైప్, పర్సు, జీవితం అండ్ చాక్లెట్ అన్ని దోచేసుకుంటుంది. సూపర్ బాయ్ ఫ్రెండ్ దొరకనప్పుడు అదే బెస్ట్. నీలో కృషి పట్టుదల నాకు నచ్చింది. అమ్మాయిలు అప్డేట్ అయ్యారంటే ఏదో అనుకున్నా, ఇలా అయ్యారని ఇప్పుడే తెలుస్తుంది. అలా చూడకరా బాబు, నీ పర్స్ కూడా తీస్తా. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఒకరుంటే చాలన్నా, జాబ్ చేయాల్సిన పని లేదు. ఈడు ఎంతసేపు ఈడు కంఫర్ట్ చూసుకుంటున్నాడబ్బా, కావాలి వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకున్నప్పుడు మన కంఫర్ట్ మనం చూసుకోబోతే ఎలా? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వీడు ప్రేమించడం మొదలు పెట్టినట్లయితే పార్క్ పార్కులో బయట హౌస్ఫుల్ బోట్ పెట్టాల్సింది. నువ్వు ఎలక్షన్స్ లో పాల్గొను. వీడు ప్రేమించినట్లయితే మరి ఈరోజు అక్కను ట్రై చేద్దామని వెళ్తే చెల్లి కూడా దొరికింది వాడికి. నీకు కాన్సన్ట్రేషన్ అంతా చాక్లెట్లు కొట్టడం మీద ఉంది. మరి క్యాడ్బరీ అంటే అంత ఇష్టం, ఏం చేస్తాం? మీరు ఇస్తే ఇంకా స్పెషల్ కదా. అమ్మాయిల జనాభా పెరుగుతుంటే ఆయుష్ తగ్గుతుందని తెలియదు అనుకుంటా వాడికి. మీరు సాంస్క్రిట్ లెక్చరరా? మరి ఎందుకు నువ్వు చెప్పింది నాకు కూడా అర్థం కాలేదే. నా బాయ్ ఫ్రెండ్ ఎంతమంది తిరిగినా పర్లేదు, చివరికి నాతోనే ఉండాలి. దాని కమెంట్ అనరు, ఆశ అంటారు. లాంగ్ హెయిర్ అమ్మాయి కన్నా షార్ట్ హెయిర్ అమ్మాయి చాలా బాగుంటది. ఏ లవ్ గురు, ట్రై వన్ గెట్ వన్ ఫ్రీ. అరే కొత్త స్టేట్మెంట్ డార్లింగ్స్, బై వన్ గెట్ వన్ ఫ్రీ కాదు, ట్రై వన్ గెట్ వన్ ఫ్రీ. థ్యాంక్ యూ ఇంగ్లీష్ మేడం. ఇండియా పాపులేషన్ పెరగడం ఫస్ట్ ఏజ్. పూర్వకాలంలో జ్యోతిష్యం చెప్పాడు అనుకుంటా, అందుకని వాడి జాతకం ఇలా తగలడింది ఈ జన్మలో. ఎంతమంది అప్సరసలు చెప్పుంటే ఆడికి ఇన్ని అప్సరసలు దొరుకుతాయి. మనం నెక్స్ట్ రౌండ్ లో గెలిపోదాం. ఆ రౌండ్ పేరు నా సెలబ్రిటీ. ఇప్పుడు మనం పిలవబోతున్నా అదిరిపోయే సెలబ్రిటీస్ ఎవరో తెలుసా? తెలీదు. తెలీదా? మొట్టమొదటిసారి నా షోలోకి ఇద్దరు చిన్నపిల్లలు దెయ్యాలు రాబోతున్నాయి. నిజం, ఇక్కడున్న దెయ్యాలు కాదు, ఇది భూతాలు. మీలాంటి దెయ్యాలకి మించి దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలు ఇప్పటికే చాలా సంచలనం సృష్టించేసాయి కాబట్టి ఓకే, లెట్స్ వెల్కమ్ కోమలి సిస్టర్స్. ఆ
విషయంలో నాకు నచ్చినట్టు నీకు నచ్చినట్టు ఒక నిమిషం నాలా చేయకూడదు అక్కడ చూడు కట్ అవుట్ చంటి గారిలా చేయాలి వెల్కమ్ టు నాక్ షో నా ఇష్ట నప్పిండకుడు నా సెలవు నా ఇష్టంలో వచ్చేస్తున్నాడు అమ్మాయిల మనసులు దోచేసే మన్మధుడు అబ్బాయిలకి రోల్ మోడల్ ఎన్ని రోజులు అలాగే వచ్చి నా షో నా ఇష్టం పిండాకూడి ఉంటాను చెప్పండి కాస్త కలర్ ఉండాలి చంటి గారు షోలో రెడ్ వేసుకొచ్చాం రెడ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు చెక్కుల మీద సైన్ చేస్తారు కానీ మా షో మా ఇష్టం మీ ఆదర్శంగా మీ పోస్టర్ పెట్టి మరి చేసుకుంటున్నాం కాబట్టి మీరు సైన్ ఒకటి చెక్ మీద కాకుండా ఇక్కడ చేయాలి దాని సిగ్నేచర్ మూమెంట్ అంటారన్నమాట ఓకే నేర్పిస్తాం మీరు బుద్ధిమంతుల్లో స్కూల్లో పిల్లల్లో నేర్చుకోవాలి బట్టలు పెట్టుకోండి స్కూల్లో హెడ్ బాయ్ లో ఉన్నా తెలుసా ఆగండి మా చెల్లి అసలే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి ఇంకా నేను హోటల్ లో బెల్ బాయ్ అనలేదు ఓకే రెడీ 2-1 గో మై గాడ్ ఓకే మీరు చేయాలి రెడీ 1-2-3 మై గాడ్ ఇంత త్వరగా సిగ్నేచర్ నేర్చుకుంటారా పంచులు వచ్చేస్తా అబ్బా అది అనమాట మీకు ఇంత ఎలా నా షో నా ఇష్టం వచ్చిన వాళ్ళ గెస్ట్ లకు కూడా అది ఉంది కదా ఎవరు పిలిచింది మిమ్మల్ని మేము ఇన్వైట్ చేసాము ఇది మా షో మా ఇష్టం జాగ్రత్తగా ఉండండి ఇన్స్పిరేషన్ కట్అవుట్ మాత్రమే మీది కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి కోమలి సిస్టర్స్ అంటే ఇలా ఉంటదని నేను ఎప్పుడు అనుకోలేదు మీరు కోమలి కాదు కో బలి బాహుబలి పార్ట్ 1 బాహుబలి పార్ట్ 2 కలిసి వచ్చే మీ సెట్ కి కోమలి 1 కోమలి 2 బాగా పీక్స్ ఎక్కింది నా హంబుల్ రిక్వెస్ట్ దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి పెద్ద వ్యాధి ఏం కాదు అంటే ఇది మేనమా పోలిక అని చెప్పారు వైద్యం ఏం లేదంట ఓకే వెల్కమ్ వెల్కమ్ కోమలి సిస్టర్ బ్యూటిఫుల్ మీరు నా ఈ అద్భుతమైన షోని మీరుగా స్టార్ట్ చేసి నన్ను ఇన్వైట్ చేసి నా షోకి నన్నే గెస్ట్ గా పరిచయం అదృష్టం కావాలి చెప్పండి మీకు ఇన్వైట్ చేస్తారు అసలు డైరెక్టర్ ఫోన్ చేసి పిలుస్తారు తప్ప ఇలా గెస్ట్ లో చెప్పలేదు ఇన్వైట్ చేస్తారు ఎంత మీ అదృష్టం ఈ షో డైరెక్టర్ కి బయటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అయితే మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాం ఈ రౌండ్ ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న గేమ్ గేమ్ చిన్నదే చిన్నదే చాలా పేపర్ అంత ఉంటుందా చిన్నదంటే ఎంత ఉంటే నీకెందుకు ఆడాలని కదండి ఓకే గేమ్ ఏంటంటే నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి ఆ డైలాగ్ ఒక హీరో చెప్తే ఎలా ఉంటుంది వేరే హీరో చెప్తే ఎలా ఉంటుందో నువ్వు చెప్పాలి ఆ హీరోనే కాకుండా వేరే హీరో నువ్వు ఇంకో డైలాగ్ చెప్పాలి ఆ హీరో కాకుండా వేరే హీరో చెప్తే ఎలా ఉంటుందో నువ్వు చెప్పాలి ఓకే దీనిలో ఎవరు ఫస్ట్ ఆగిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు చంటి గారు ఎక్కడి నుంచి వస్తాయండి మీకు ఇలాంటి ఐడియా హీరో శంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేసావంటే పీకో కోస్తా సిటీకి ఎంత మంది కమిషనర్లు వస్తారు కానీ చంటి గారు లోకల్ సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు భయ్య కానీ చంటి గారు మాత్రం లోకల్
చేస్తున్నాడు. ఎవరు కొడతా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా వాడే పండుగాడు. నువ్వు నువ్వు చెప్పాలి డైరెక్ట్ చూడబ్బా సిద్ధప్పా సింహాలు అంటాడు. అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా, మిగతా అదంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చేకి కేవరబ్బా అంటుంది. అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకోగలను అంతే, మిగతా అదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మనకు దానికి వచ్చే కిక్కే వెరబ్బా. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. నాకు ఈ సెట్ నచ్చలేదని చెప్పి విసిరాలనిపిస్తుంది. కమానా మొత్తం నువ్వే చేసినవే. ఇయో నల్ల తాజు నల్ల తాజు నాకు చంపేస్తా. ఇక నువ్వు నేను ఒకటే హైటే అందుకని ఇట్లానే తయారైనా చూడు సేమ్ హైట్. చట్టి కేవలం చిన్నపిల్లలు పట్టుకోరు ఎదురు గారు, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ కూడా లేదా చెప్పు. పార్వతి ఎక్కడున్నావు? ఈ దేవదాసు నీకు గుర్తు రావట్లేదా? కమాన్ టెల్ మీ. పార్వతి ఎక్కడున్నావు? నీ దేవదాసు నీకు గుర్తు రావట్లేదా? సూర్యుడు సుమ్మ అయిపోద్ది. నిన్ను చేతులెత్తి వేడుకుంటున్నాను మహాప్రభు, నన్ను వేధించుకు. చండి గారు మనం ఏ రౌండ్ లోకి వచ్చా అంటే నా ఫోన్ నా ఇష్టం. ఈ రౌండ్ వచ్చేసి ఏంటంటే చేపకు స్విమ్మింగ్ నేర్పిస్తున్నట్టుంది నీ మాటలు. పొగిడాను చండి గారు. ఎక్కడ ఎదగండి, ఊరే ఫస్ట్ రౌండ్ లో కూడా తొక్కేశారండి. శాంకరింగ్ కూడా చేయనిరా? తొక్కడం మా అలవాటు. తొక్కించుకోవడం మాకు అలవాట్లేదు. ఇక్కడ తొక్కడం తొక్కించుకోవడం కాదు, కలిసి మెలిసి చేయడం అక్క. మా పెళ్లిలో ఇంత బాగా ఉందండి నాకు. చండి గారు శాంతి ఇప్పుడు రౌండ్ మొదలు పెడదావా నాయన? నీకోసం పువ్వు కూడా కొనుండ్రా. ఎట్లనో వస్తావు నువ్వు నీ అవనిది కుస. మ్యాటర్ ఏంటంటే ఈ రౌండ్ లో రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే మీరు ఎవరికైతే ఫోన్ చేస్తారో, మీరు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు మీరని గుర్తుపట్టకూడదు. ఓకే, మీరు మీ తోటి చెప్పకూడదు. కానీ వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళని ఆడుకోవాలి. అలా ఎవరు ఎక్కువసేపు ఆడుకుంటే వాళ్ళు గెలిచి. వాళ్ళకి అంత జ్ఞానం బ్రెయిన్ ఉంటే మళ్ళాగంటే మనకు ఫోన్ చేశారు అనుకోండి, బ్రెయిన్ లేదు కాబట్టి గుర్తుపట్టం. వాళ్ళకు ఉందిగా గుర్తుపడతారు. అయితే ఒక పని చేద్దాం. ఎంత బాగా చెప్పాను కదా అబ్బాయి, బాగా మెడిటేషన్ యోగాలు ఎక్కువైపోయి సిక్కి బాధనాడు పిల్లాడు. నన్ను పోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను పోవమని చెప్పవే. అక్క రావుడు ఎక్కడ ఉన్నది? మరి సీత ఎక్కడ ఉందో కనపడదు సీత ఇప్పట్లో. నా చిన్నప్పటి నుంచి చదువుతున్నా మా మావకి అత్తని, ఇప్పటి వరకు దొరకల. నా షో నన్ను చేసుకుని రా. ఈ రోజు వచ్చాం కదా. ఏంటబ్బా డామినేషన్? నాకు అర్థం కాదు. ఫీమేల్ డామినేషన్ కాదు, బయటికి డామినేషన్ అంటారు కానీ మా లోపల ఉద్దేశం తెలుసా? ఇల్లేంటి డామినేషన్ లాగా మీద పడి కొరకు తింటున్నారు అనుకుంటున్నా. చెప్పకుండా పడే గుర్తుపట్టి ముందు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటా? అశ్విన్ గారికి కాల్ చేయాలనుకుంటా. అశ్విన్ గారికి ఫోన్ చేస్తాం. లెట్స్ కాల్ ఓంకర్ గారి బ్రదర్ అశ్విన్, మోస్ట్ గ్లామరస్ బాయ్. జత కలిసే సూపర్ హిట్ తీసుకున్నాడు. రాజ్ గారి గది సూపర్ హిట్ తీసుకున్నాడు. సూపర్ గా ఆడేశారు.
ఓకే లెట్స్ కాల్ అశ్విన్. ఈ పాటని కాపీ చేసుకోవడానికి స్టార్ నొక్కి 9 నొక్కండి, ఛార్జీలు వర్తిస్తాయి. ఏ కష్టం ఉంటుందో తెలుపలేరు ఒక్కరైనా. హలో చెప్పండి. అశ్విన్ బాబు గారా అండి మాట్లాడుతానండి? అశ్విన్ గారు నన్ను గుర్తుపట్టారా? నేనండి అశ్విన్ గారు. ఎవరండి? మీరు చదువుకున్న రోజుల్లో మీరు నా వెనకాల పడ్డారండి. నేను చివరాఖరికి రాఖీ కట్టాలని గుర్తుందా అండి? అశ్విన్ గారు మన సీసీఎల్ లో చూశానండి అద్దరు కొట్టేసరిగా. అశ్విన్ గారు మీరు మాట్లాడలేదండి, నేను ఏడుస్తానండి. మీరేనండి, నాకు మీరు కళ్ళు మూస్తే గుర్తొస్తున్నారు. అశ్విన్ గారు రాఖీ కట్టాను, నాకు చాక్లెట్ కూడా ఇవ్వలేదండి, నన్ను చెల్లిగా స్వీకరించలేదు మీరు. అశ్విన్ గారు సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నారండి, అమ్మాయిల గుండెలు కూడా కొట్టేసుకుంటాను మిమ్మల్ని చూస్తే. హలో అశ్విన్ గారు, అంటే మా చెల్లెలు కొంచెం ఎమోషనల్ అయిపోయిందండి, అప్పుడు మీకు రాఖీ ఎందుకు కట్టారు, రాఖీ ఎందుకు కట్టారని రాజు గారు గారు చూసినప్పటి నుంచి ఫీల్ అయిపోతుందండి. అంటే మా చెల్లి ఫోన్ చేస్తానంటే నేనే ఎత్తుకొచ్చి మన సీసీఎల్ కి మా వాడు ఒకడు వచ్చాడు అనమాట, బెంగళూరు లో ఉంటాడు వాడు, నంబర్ సంపాదించుకొని తెస్తే ఫోన్ చేసి మాట్లాడిస్తాగని చెప్పి ఫోన్ చేశాను. పాపం పిల్ల ఏడుస్తుంది, చెల్లిగా స్వీకరించానని చెప్పండి. ఐఫోన్ గిఫ్ట్ అన్నయ్య రాఖీ కట్టినందుకు. బంగారు నాకీ లేదు ఐఫోన్. సరే సరే, మీ పేర్లు చెప్పరా? ఏ పేర్లు చెప్తేనే మాట్లాడతారా? ఓ బంగారు సార్, ఈ అన్నయ్యకి చెల్లెలమ్మ మీరేలే గాని పేర్లు చెప్తేనే ఒప్పుకుంటారన్నా. ఈ అన్నయ్య ఎవరు మధ్యలో? ఇది కూడా పేరు కావాలా మీకు? కాదు. ఓ బంగారు తండ్రి. ఎవరు మాట్లాడేది? అంటే ఏం సంటే, నువ్వు అడేం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇక్కడ ఏం చేస్తా, ఇల్లే నా దగ్గరకు వచ్చారు. అబ్సల్యూట్లీ ఫైన్ డార్లింగ్, సూపర్. నీ సినిమా అల్టిమేట్ గా హిట్ అయిందిగా. రెండు సినిమాలు హిట్లు దేవుడు ఇచ్చేసాడు. నేను నీ గురించి బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ వచ్చినాయి. నేను కూడా విన్నా నువ్వు మంచి ప్రోగ్రామ్స్ యాంకరింగ్ అన్ని చేస్తున్నానని. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు అలాగే ఉండాలి చెల్లమ్మలు. మీరు మీకు ఎవరు తాటి లేరు. ఆ యాంకర్ కి ఈ యాంకర్ కి పోటీ ఉంటారు కానీ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. అలాగే తీసేయండి. సరేనా? ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. నువ్వెవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా చెప్పు. ఉత్తేజ్ గారు. లెట్స్ కాల్ ఉత్తేజ్ గారు. ఈ పాటని కాపీ చేసుకోవడానికి స్టార్ నొక్కి 9 నొక్కండి, ఛార్జీలు వర్తిస్తాయి. హలో 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 ఉత్తేజ్ అన్నయ్య, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. హలో హలో అన్నా. హలో ఎవరండి అన్నా? నేను లక్ష్మిని మాట్లాడుతున్నానన్నా. లక్ష్మియా? యా మంచు లక్ష్మిని, మోహన్ బాబు గారి అమ్మాయిని మాట్లాడుతున్నాను. మంచు లక్ష్మి గారి వాయిస్ ఇది కాదండి. లేదు లేదు, నేనే. మొన్న గోవా వెళ్ళొచ్చాక గొంతు కొంచెం పారైంది. ఏంటమ్మా? మొన్న గోవా వెళ్ళొచ్చిన తర్వాత. నేను మంచు లక్ష్మి గారిని అక్క అంటానమ్మా. అందుకే నేను మీ అన్నయ్య అంటున్నాను అన్నయ్య. అది కాబట్టి మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఏది, ఆ వాయిస్ కంచు కంటాల ఫ్యామిలీ ఏది, ఆ వాయిస్ మంచి లక్ష్మి గారి వాయిస్ మేము చాలా బాగా గుర్తుపడతామండి. ఓకే, సో ప్లీజ్ అక్క మీరు కాదు. ఓకే, నాకు నమ్మట్లేదు కదా. ఒక్క నిమిషం ఆగండి, నేను ఇస్తాను. మేనేజర్ తో మాట్లాడిన తర్వాతనే మీరు గుర్తుపడతారేమో. డిజైనర్ ఇక్కడే ఉంది లేదని. ఒక నిమిషం, ఒక విషయం తెలుసు, అక్క మేనేజర్ కి ఇవ్వదు.
ఎవరు మాట్లాడేది? హలో, ఒక్క నిమిషం అన్నయ్య, ఒక్క నిమిషం ఆగండి. హిస్ నాట్ లిస్నింగ్ టు మీ. ఒక మాట మేడం, ఒక విషయం చెప్పనా? హలో హలో, తేజ్ గారు అండి? అవునండి. ఏం లేదండి, లక్ష్మి గారు మొన్న గోవాల దగ్గర నుంచి వాయిస్ మారిపోయింది. మన పాప హీరోయిన్ అయిందంట కదండి చైతు. ఎవరండి మీరే? ఎవరండి అంటే స్క్రిప్ట్ ఓపెన్ చేసి పెట్టామండి మా లక్ష్మి గారు. లక్ష్మి గారి దగ్గరికి వచ్చాను, మన చేతు కోసం ఒక మంచి స్క్రిప్ట్ ఉందట, నన్ను చేతు చేపిస్తానన్నారు. ప్లీజ్ అంకుల్, ఒప్పుకోండి అంకుల్. హలో హలో హలో, అక్క అక్క మాట్లాడుతుంది నాతో డైరెక్ట్ గా. కావాలంటే ఎవరమ్మా? ఫ్రెండ్ అంకుల్, మేమిద్దరం కాలేజ్ లో కలిసి చదువుకున్నాం. మీరిద్దరు అక్క చెల్లెల వాయిస్ లో ఉన్నాయి అమ్మాయి. ఎవరమ్మా? చాలా బాగా మిమిక్రీ చేస్తున్నారక్క మీరిద్దరు. తప్పు కాదు. సోమల్ అక్క, సోమల్ సిట్టర్ సార్. భయ్యా భయ్యా కంటే సూపరేనా? సూపరేనా? డూయింగ్ ఏ గ్రేట్ షో, చాలా బాగుంది షో. థ్యాంక్ యూ. షో పేరు లాగే వీళ్ళతో ఇట్లా మాట్లాడితే ఎట్లా? నా ఇష్టం నా షో అంటే ఎలా? కాదేనా, వీళ్ళు దెయ్యాలుగా రాక్షసులు నాకు అర్థం కావట్లేదు. అంటే దయ్యాలు రాక్షసులు వీళ్ళ దగ్గర ట్రైనింగ్ అవుతాయి. మరీ డేంజర్ అన్నా, నా షో కూడా నన్ను చేసుకుని ఇట్లేదన్నా వీళ్ళు. అన్నా థ్యాంక్స్ అన్నా, మాతో ఫోన్ ఫోన్ మాట్లాడేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నంబర్ కాల్ చేద్దాం. ఏ నంబర్ కి? ఇంకా ఆగండి. చాలు, ఇంకొక చేద్దాం. ఇది నా ఫోన్ కాల్, నా ఇష్టం. ఏం బ్యాలెన్స్ మీరు ఏం చేయగలరు? 10% అవుతుంది ఫోన్. బ్యాటరీ అయిపోయింది. అబ్బా చార్జింగ్ ఎవరి ఫోన్ అని ఎట్లకెళ్ళి వచ్చినారు మీరు అంతనే? వద్దురా అన్న, విన్నారా? పిలుస్తా అన్నారు. ఏంది నాకేంది రచ్చ, నాకేంది రచ్చ? నా కర్మ గాలి. నెక్స్ట్ వన్ పేరు చెప్పబోతున్నాను. ఆ పేరు ఏంటంటే నా నోరు నా ఇష్టం. మ్యాటర్ ఏంటంటే, నేను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాను. ఇది చిన్న డిబేట్ టైప్ అన్నమాట. నువ్వు ఎస్ అంటే తను అనాలి, తను ఎస్ అంటే పిచ్చి ముదిరి పీక్స్కి వెళ్తుందంటే ఏంటో అని అందుకే ఇలాంటి రౌండ్ పెట్టారు. ఓకే, స్టేట్మెంట్ ఏంటంటే, స్టేట్మెంట్ లో ఆర్జీవీ గారు ఇస్తారు అనుకుంటాం, కానీ చంటి గారు, చంటి గారు ఆర్జీవీ గారు కంటే తక్కువ కాదు కదా. అవునా? ఓకే, స్టేట్మెంట్ ఏంటంటే, స్కూల్స్ కి లేదా కాలేజెస్ కి అమ్మాయిలు ఎక్కువ బంక్ కొడతారా, అబ్బాయిలు ఎక్కువ బంక్ కొడతారా? అసలు కాంబినేషన్ ఇస్తే స్కూల్ కి వెళ్తారా అని వీళ్ళ క్వశ్చన్. నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటున్నావు? ఓకే, నువ్వు ఈ గ్రూపా? ఓకే, ఫస్ట్ లేడీస్ అంటారుగా, లేడీస్ కి ఇద్దామా? ఏ లే బాబు, అబ్బాయిలే ఎక్కువ బంక్ కొడతారు. అంత ఫ్రీడమ్ అమ్మాయిలకి ఎక్కడి నుంచి వస్తుంది? లేదు లేదు, అమ్మాయిలే ఎక్కువ బంక్ కొట్టారు కదా. అబ్బాయిలు చూడ కాదని చెప్తున్నావు అక్కడ. కాదు, మనం కొంచెం సినిమాలు చూసి నాలెడ్జ్ పెంచుకుంటాం. అమ్మాయిలు మేకప్ చేసుకోవడానికి బంక్ కొడతారు. మేకప్ చేసుకోవడానికి బంక్ కొడతారా? అవునా కదా. బంక్ ఎవరితో పాటు కొడతారు? గోడ దూకాలంటే ఎవరు సాయం కావాలి? ఆబ్వియస్లీ అబ్బాయి హెల్ప్ కావాలి. అబ్బాయిలు ఎప్పుడు మీ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇదిగో అమ్మాయి, నువ్వు ఊరికి అట్ట ఆడపిల్లల్ని ఆడిపోసుకో. మాకు మా పిల్లల్ని ఎంత పద్ధతిగా పెంచాను తెలుసా? పద్ధతికి పెంచినా గానీ బంక్ కొడుతున్నా గానీ ఇంటికి వచ్చాక అమ్మా నేను ఈరోజు పెట్రోల్ బంక్ కి వెళ్ళా అని చెప్పుద్ది మా అమ్మాయి. దీన్ని బట్టే అర్థమైంది, అమ్మాయిలు ఈజీగా అబద్ధం ఆడతారు, అబ్బాయిలు దెబ్బలైనా తింటారు కానీ అబద్ధం చెప్పరు. అవునా కాదా? ఏంటి అది చెయ్యి, అటుపోతే ఒకసారి ఇటు వస్తుంది. ఏంటి ఏది నిజం అయితే అటు ఎంత చెయ్యి అంటే. నేను అదే చెప్తున్నాను అబ్బా, అబ్బాయిలే ఎక్కువ
బంకు కొడతారు ఇప్పుడు బండ్లు నడిపేది ఎవరు అబ్బాయి అబ్బాయిలే కదూ బంకుకి ఎక్కువసార్లు ఎవరు పోవాలి పెట్రోల్ ఎందుకు కొట్టిస్తారు పాపం వాళ్ళ షాపింగ్లకి వాడి తిప్పడానికి పాప అప్పులు చేస్తారు అబ్బాయిలు కదా అమ్మాయిలు ఎప్పుడు ఖర్చు పెడతారు అబ్బాయిలు ఎప్పుడు సేవ్ చేస్తారు ఎవరికోసం సేవ్ చేస్తారు లైఫ్ పార్ట్నర్ కోసం సేవ్ చేస్తారు కానీ పొద్దున వెళ్ళి రాత్రి వచ్చి అలిసిపోయి చెమట అక్కడ పెడితే సీరియల్ టీవీలు చూసుకుంటారు ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు చూడరు అబ్బాయిలకి ఫ్రీడమ్ ఉంది కాబట్టి పంపిస్తారు అమ్మాయిలు బయటికి వెళ్ళలేరు కాబట్టి పంపించరు అబ్బాయిలు ధైర్యవంతులు అందుకని వాళ్ళు బయటికి వెళ్తారు అమ్మాయిలు పిరికోళ్ళు అందుకని ఇంట్లో ఉంటారు గాంధీజీ గారు ఏం చెప్పారు అర్ధరాత్రి పూట ఆడది రోడ్డు మీద నడిచినప్పుడు ఫ్రీడమ్ వచ్చిందని ఇప్పుడు పంపించండి మీరు నడవన్నారు పంపించే వాళ్ళు లేక నడవట్లే కానీ లేకపోతే జాగింగ్ రన్నింగ్ రన్ రాజా రన్నే లేదబ్బా ఎంతైనా అబ్బాయిలే ఎక్కువ బంక్ కొడతారు బికాస్ దే హ్యావ్ దట్ ఫెసిలిటీ టు బంక్ ఒక్కసారి చదివితే సరిపోద్ది అమ్మాయిలు రోజు బుక్ పట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు చదివి వాళ్ళకి చూపిస్తేనే రాసేది తెలుసా మీ పేపర్ లో చూడకపోతే ఫీల్ అవుతారని అర్ధరాత్రి చదవకుండా మీ మీద బెంగ పెట్టుకుంటారు అబ్బాయిలు తెలుసా ఓ శెల్లమ్మ అన్న ఎవడుతున్నాడే మొత్తానికి తేలింది ఎవరంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి బంక్ కొడితే బాగుంటది అబ్బాయిలు మేక్ దిస్ పాయింట్ షాపింగ్ అని సినిమాలని కూలింగ్ అని మీ జేబులో కాకుండా వాళ్ళ జేబులో నుంచి తీయించండి ఓకేనా అబ్బాయిలతో బంక్ కొట్టండి సేఫ్టీ ఉంటది అబ్బాయిలు అమ్మాయిలు తీసుకెళ్ళండి మీకు ఒక ఫీమేల్ సపోర్ట్ ఉంటుంది వెనకాల ఎందుకంటే నేను రీసెర్చ్ లో తెలుసుకుంది ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిల కంటే 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని తెలుసా సో అమ్మాయిలు అలా హెల్ప్ తీసుకోండి సో దాట్ వాజ్ నా షో నా ఇష్టం విత్ కోమలి సిస్టర్స్ చెల్లమ్మ నా షో నా ఇష్టమో నా షో నా ఇష్టమో అని ఇంట్లో కొట్టుకున్నాడు మన షో మన ఇష్టం అయిపోయింది అందరిని కలిసేసి టాటా చెప్పేసి లేపి కార్ లో పడేసి ఇండి తీసి పోదాం పోదాం దట్ వాజ్ నా షో నా ఇష్టం ఆసియా ఖండంలో నీలాంటి గుంట లేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంట లేదే ఆసియా ఖండంలో నీలాంటి గుంట లేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంట లేదే ఓకే దట్ వాస్ సూపర్ ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం దానోరు నా ఇష్టం ఓ అయిపోయింది అది పడుకున్నారు లేవలే ఎప్పుడు అయిపోయింది ఎప్పుడో అయిపోయింది పాపం వాళ్ళకి మేము మోరల్ ఇచ్చాం మీరు డిబేట్ కండక్ట్ చేస్తే ఎడ్యుకేట్ చేశారా యా వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొచ్చావు ఎవడా చైతన్య లేదు లోపల ఉంటాడు వాడు ఒక తేజస్సు ఒక దివ్య రూపం ఒక పూజిత ఒక ఆరతి ఇవన్నీ లోపల ఉంటాయి పూజిత ఆరతి ఫోన్ నెంబర్ శివ ఓకే ఇప్పుడు అద్భుతమైన రౌండ్స్ కూడా మీరు అందరూ ఆడేసి మా వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేసి మా వాళ్ళలో ఉన్న నిద్ర మిమ్మల్ని లేపని కష్టపడి ఎంజాయ్ చేశారు కాబట్టి అయిపోయే సమయం వచ్చేసింది కాబట్టి మనం దీన్ని ఎండ్ ఎలా చేద్దాం శుభం కార్డ్ చేద్దాం మళ్ళీ సంతకం పెట్టి ఎండ్ చేద్దాం ఓకే ఈసారి మీతో పాటు వీళ్ళు కూడా చేస్తారు సంతకం రెడీ ఓ మై గాడ్ దట్స్ సూపర్ బై బై అరె చికెర కెలి చిన్నడే చుక్కలు చుట్టే చందురుడే సురుమట్టు పచ్చాడ చాడే కట్ట కట్టి అందాల నిన్న మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కావిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే చిన్ని
షాపింగ్ చేయడానికి వస్తావా, బస్ ఎక్కిపిచ్చి తొక్కేయాలా? నీకంతా ఎందుకు అట్లా పైశాచికత్వం ఎందుకు? మీరు మా మీద పగబట్టినప్పుడు మేము మీద పగబట్టాలి కదా. వచ్చి మీ పగలు తగలేయ్యా. రే మన మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది, మా అయ్యని తీసుకుని రమ్మన్నా రారా. అయ్యా మా అయ్యని తీసుకుందామన్నా రారా. ఏ బాయ్ ఫ్రెండ్ అయినా నాకు మూడ్ అనంత వరకే, వన్ సైమ్ అనే మూడ్ లాకెళ్తా డూడ్. రే ఎప్పుడు ఇదే పనారా, అస్సలు బోర్ కొట్టదా? నీ లవ్వర్ ఎన్ని కష్టాలే. వెళ్తే వెళ్ళావు కానీ మా పుట్టింటోళ్ళు ఇచ్చిన బట్టలు ఇప్పేసి వెళ్ళు. లెట్స్ వెల్కమ్ కౌశిక్ అండ్ అశ్విని. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలే పెంచేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. హేమంత్? హాయ్ నేను ప్రియా. హేమంత్ వాట్ ఈస్ దిస్? నేను విన్నది నిజమేనా? యు గాట్ మ్యారీడ్? నేను జస్ట్ 6 మంత్స్ వెయిట్ చేయమని చెప్పాను. నేను యుఎస్ వెళ్ళొచ్చాక దాకా వెయిట్ చేయను. వాట్ యు హావ్ డన్? యా హేమంత్ ఇట్స్ బీన్ లాంగ్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వీఆర్ టుగెదర్. హేమంత్ ప్లీజ్ యూ కాంట్ డూ దిస్ టు మీ. ప్లీజ్ హేమంత్ నేను మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటాను. నేను నువ్వు ఎలా అసలు నన్ను వదిలేసి ఎలా పెళ్లి చేసుకుని నాకు అర్థం కదండి. నీకు చెప్పాను నేను 6 నెలలు అయిపోతుంది నా ఎంఎస్, నేను వచ్చేస్తున్నా అని చెప్పాను నేను. ఇస్ ఇట్ హేమంత్ ప్లీజ్ హేమంత్ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ హేమంత్. హేమంత్ ప్లీజ్ హేమంత్ డోంట్ డూ సో, డోంట్ డూ సో ప్లీజ్ హేమంత్. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా హేమంత్. ప్లీజ్ హేమంత్ నువ్వు కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదు హేమంత్. అమ్మ వాళ్ళందరికీ తెలిసిపోయింది హేమంత్. నేను ఎవరికి చెప్పలేదు హేమంత్. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో హేమంత్, నేను చచ్చిపోతాను హేమంత్. పొద్దునంత పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తాం మంచి ఇంట్లో కాఫీ భోజనం కదా. ఫస్ట్ రాగానే ఏమండి నిన్న పక్కింటికి వెళ్ళానండి, ఎవడ రబ్బర్ నెక్లెస్ కొనుక్కుంది, చాలా బాగుంది నెక్లెస్, కళ్యాణ్ జ్యూస్ లో కొనుక్కుందంట. మనం కొనగలరా అంటే చాలా సింపుల్ గా కొందామే, ఒక 2 మంత్స్ రావు, ఇగ్గరే ఇంక్రిమెంట్ వచ్చింది కొనేద్దాం. ఇంక్రిమెంటా అంటే అప్పటిదాకా కొనరా? మీరు మాత్రం ఫాజిల్ వాచ్ కొనుక్కుంటారు, నాకు రబ్బర్ నెక్లెస్ కొనరా? ఫాజిల్ వాచ్ 6,000, రబ్బర్ నెక్లెస్ 10,000. సరే ఓకే అది అన్నం పెట్టుకుని తినండి, పెట్టుకుని తినండి. అది కూర పొద్దున్న తీసుకోండి. పొద్దున్న గొప్ప సాంగ్ ఉంది, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాజకుమారుడు, ఇంత జస్ట్ 1 మంత్ కాలేదు, పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేస్ పాలిపోయి జుట్టు రాలిపోయి.